వెల్కమ్ టు విశ్వ డిజిటల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15వ తారీఖు నుంచి 19వ వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఈ తెలుగు మహాసభలు చాలా చక్కగా నిర్వహించడానికి మన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారి తమ్ముడు మహేష్ బిగాల గారికి కోఆర్డినేటర్గా సూచించడము, జీవో జారీ చేయడం అనేది జరిగిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మన నిజామాబాద్ బిడ్డకు ఇంత మంచి గౌరవం దక్కడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రస్తుతం మనము ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారి ఇంటికి వారి పేరెంట్స్ తోటి మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బిగాల కృష్ణమూర్తి దంపతులు. ముందుగా వారిద్దరికీ వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఎలా అనిపిస్తా ఉంది ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది, మన బిగాల గణేష్ గుప్త గారి తమ్ముడు మహేష్ బిగాల గారికి ఇంత అరుదైన గౌరవం లభించడం ఎలా అనిపిస్తా ఉంది? తెలుగు మహాసభ కోసం పిలవడం చాలా, జీవో చేయడం చాలా విశేషమైంది. తర్వాత దాన్ని గౌరవించింది ఆదర్శంగా అనుకుంటున్నా. అయితే నా పుత్రుడే కాడు ఈరోజు భారత మాత యొక్క ముద్దుబిడ్డ, అందులో మన అంతర్భాగంలో ఉన్నటువంటి తెలంగాణ యొక్క ముద్దుబిడ్డ, ఈ యొక్క ప్రగతికి నాంది పలుకుతూ మన తెలుగు భాషని యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడైనా కానీ ఏ ప్రపంచ దేశాల్లో బట గౌరవించాలా అనే భావన, మన మాతృభాషను వదిలిపెట్టే అవసరం లేదు అనే విధంగా సుమారు నేను అనుకుంటున్నా మా మహేష్ గారు, మహేష్ నా కుమారుడైనటువంటి మహేష్ గారు 20 సంవత్సరాల కన్నా ఎక్కువ పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశాల లోపల ఉండి ఈనాడు కూడా మా తెలుగు మా సభ లోపల స్పష్టంగా మాట్లాడుతూ స్పష్టమైనటువంటి మన జన్మభాష, పుట్టినటువంటి భాషని మరవకుండా ఈ విధంగా ప్రపంచ దేశాలు ప్రఖ్యాతి గాంచాలి అనే యొక్క చాలామందిని ఆహ్వానించి మన దేశాన్ని, మన సంస్కృతిని, మన యొక్క దీని ప్రవచనాన్ని మనం చెప్పాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, తర్వాత మన నిజామాబాద్ సంబంధించినటువంటి కవిత గారు, ఈ ఐటీ సంబంధించినటువంటి కేటీఆర్ గారు వీరు గౌరవించి, అదేవిధంగా నా పెద్ద కుమారుడైనటువంటి బిగాల గణేష్ గుప్తా వీళ్ళందరి యొక్క కృషి వల్ల, తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, వాళ్ళ ఉన్నటువంటి క్రమశిక్షణని గౌరవిస్తూ ఇటువంటి జీవో ప్రదానం చేసిన దానికి మేము ప్రభుత్వం ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, మీరు అనుకున్నారా అసలు మహేష్ బిగాల గారికి ఇలా అరుదైన గౌరవం వస్తుంది, అసలు ఈ ఛాన్స్ కేసీఆర్ గారు ఇంత నమ్మకంగా తన మీద ఉంచుతారని మీరు అసలు అనుకున్నారా? ఇవి ఊహించిన సంఘటన. ఎట్లా అంటే ఎప్పుడైనా కానీ మేమేమనుకుంటామంటే ఎవరైనా కానీ క్రమశిక్షణగా, తర్వాత డిసిప్లిన్గా ఎప్పుడైతే ఉండగలుగుతున్నారో మన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పర్యవేక్షిస్తూ ప్రపంచాని కోసం అది నాందిగా పలుకుతున్నాడో వారి యొక్క గౌరవం ఎప్పటికైనా కానీ ఒకనాడు లేకపోతే ఒకనాడన వికసిస్తుంది. ఎట్లయితే మనం పువ్వుల యొక్క వృక్షాన్ని మనం ఎట్లయితే పెట్టుంటామో, ఆ పువ్వు వృక్షం ఒకనాడు పెరిగిన పెద్ద పెరిగిన తర్వాత పువ్వు ఎట్లయితే వికసిస్తుందో, ఎట్లయితే సువాసన వస్తుందో, ఈ సువాసన సొంతం తన కోసమే కాకుండా వేరే మంది కోసమని ఉపయోగపెడతారు. ఎట్లయితే పుష్పం ఉపయోగిస్తుందో, తనకు తాను బతకడం వేరు, తాను 10 మంది కొరకు బతకడం వేరు, అదేవిధంగా 10 మందికి బతకడానికి కోసమని ఈ సౌకర్యాలకు చేయడం, తర్వాత మన మాతృభాష ఔన్నత్యాన్ని గుర్తు చేయడం అనేది. అమ్మా, మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఇంత పని చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మా కొడుకులు ఇంత బాగా పెద్ద పని చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము అదృష్టవంతులం అనిపిస్తుంది. ఓకే సార్, అసలు మీకు ఎంతమంది సంతానం? నాకు 4, 2 కొడుకులు, 2 కూతుర్లు. పాపలు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఒక అందరు 2 హౌస్ వైఫ్ కమ్ పార్ట్ టైం బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ అంటే ఇక సాఫ్ట్వేర్ పిల్లలకు మనకు ఎక్కడైనా పాశ్చాత్య దేశాల్లో కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా ఏ దేశాలను కానీ పంపడానికి, ఇంగ్లాండ్ కానీ, లండన్ కానీ, ఒక వేరే దేశాల కోసం చదువుకోవటానికి కోసం అని పంపడానికి కోసం కూడా కన్సల్టింగ్ ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు మున్ముందు మన భావి తరాల కోసం ఉపయోగపడదామనే ఒక ఆలోచనతోని మేము కూడా పార్ట్ భారతదేశ పౌరుడిగా, తెలంగాణ పౌరుడుగా, ముద్దుబిడ్డగా మేము ఏదన్నా కానీ ఉడతా భక్తితో సమేతంగా ప్రజల యొక్క సహాయ సహకారాలు ఉండాలనే భావనతోనే మా ఆడపిల్లలు కూడా చేస్తున్నామని చెప్పి
అనుకుంటున్నట్లు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు మహేష్ బిగాల గారిని చూసుకున్నా కూడా, లేదంటే ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారిని చూసుకున్నా, చదువుకున్న వారితో ఎంతైనా సాధించగలము, యువత చదువుకుంటే ఏదైనా సాధించగలరు అని అంటారు. వారు ఇద్దరు ఇది ప్రూవ్ చేశారు, దానికి మీరేమంటారు? మొట్టమొదటి ధనం కన్నా ఎక్కడ గుణం ప్రధానమైంది, గుణమే ఇంపార్టెంట్. ఎట్లా అంటే ధనము ఒక్కొక్కసారి వస్తుంటుంది, ఒకసారి పోతుంటుంది, కానీ విజ్ఞానం అనేది, చదువు అనేది కొంతమట్టికి శాశ్వతమైంది. ఎట్లాంటివి అంటే పుట్టింటుంది సరస్వతి అనేది చాలా ఇంపార్టెంట్, అదే మన లైఫ్ లాంగ్లో ఉండేది. జీవితంలో పుట్టి నుంచి సచ్చేదాకా ఉండేది విద్య. ఎప్పుడైతే ఇది కూడా దీనికి పోయేదంటే బాల్యం లోపల ఎప్పుడైతే చదువుకుంటాడో వాడు బుద్ధిమంతుడై ప్రపంచానికి జ్ఞానం ఉపయోగపడుతూ, అందరికీ ఉపయోగపడుతూ, తాను తాను ఉపయోగపెట్టుకుంటూ ముందు జీవనం సాగించగలుగుతాడు. మంచి జీవనం ఎప్పటికైనా కానీ మంచి పేరే. నేను అనుకుంటా ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఎందుకైనా కానీ మేము బీదవాళ్ళున్నా ధనవంతులున్నా విజ్ఞానం అనేది ఎవరి సొంత సొత్తు కాదు, అది విజ్ఞానం ప్రతి ఒక్కరి సొత్తు. అది లక్ష్మి కొందరిదైతే విద్య అందరిది, లక్ష్మి కొందరిది కానీ విద్య అందరిది. ఈ విద్యను నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ పరిపక్వమైన జ్ఞానంతో ఏదైనా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కృషి ఉంటే తప్పకుండా ఫలితాంశం దక్కుతుందని చెప్పి నా యొక్క ఆలోచన. అయితే ఏ విధంగా అయితే ప్రాచీన కాలం లోపల ఛత్రపతి శివాజీ యొక్క కోరిక తల్లితోనే ఏమంటాడంటే పాచికలాడుతుంటాడు. ఆయన పాచికలాడుతుంటే తల్లికి కొడుకు ఏం సంబంధం జరుగుతుందంటే నేను ఓడిపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు ఓడిపోతే నువ్వు చెప్పినట్టు నేను వింటా అని చెప్పన్నాడు. అయితే శివాజీ ఓడిపోయాడు, జిజాబాయి గెలిచింది. జిజాబాయి ఒక కోరిక, వాళ్ళ యొక్క మన్నన, వాళ్ళ యొక్క దేశ ప్రగతి, దేశం యొక్క ఔన్నత్యం, వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఉండే. ఎట్లా అంటే జిజాబాయి ఏమన్నాడంటే సింహగడ మీద మన పతాకాన్ని ఎగరవేయాలని చెప్పిన ఒక నాంది చెప్పినటువంటి యొక్క విల్ పవర్, ధైర్యం, సాహసే లక్ష్మి అన్నట్టు ధైర్యాన్ని ఉసిగొలిపినటువంటి తల్లి ఆ జిజాబాయి అని చెప్పి నేను అనుకుంటున్నట్ల. అదేవిధంగా ఏదైతే మనం ఈనాడు కూడా తెలంగాణ ఉద్యమం లోపల కూడా ఎన్నోసార్లు విప్లవాత్మకమైన ఉద్యమం చేసినాం. దీని యొక్క కేసీఆర్ పట్టుదలకు 11 సంవత్సరాల యొక్క ఉద్యమం జరిపినందుకు ఈరోజు సాధించినటువంటి ఫలితాంశాలు ఎంతోమందికి, అభివృద్ధి అంటే ఏంటి, తెలంగాణ ప్రభుత్వం అంటే ఏంటి అనే ఒకటి ప్రపంచ దేశాల్లో బట మన భారతదేశం లోపల ఔన్నత్యంగా నిలబెట్టగలిగిందని చెప్పంటే దీన్ని మేము ఎంతో గర్వించిన విషయం ఇది. ఇది ఎప్పటికైనా కానీ ఈ చరిత్ర పుటాల లోపల ఎప్పుడు కేసీఆర్ గారి యొక్క చరిత్రని లిఖించబడ్డదని చెప్పని నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ యొక్క విద్యావంతుల కానీ తర్వాత ఉద్యోగాల కోసం కానీ ఎటువంటి యొక్క శ్రమ ఉన్నటువంటి దాన్ని మనకు పేదరికం అనే నిర్మూలన చేస్తూ అందరినీ ఎప్పుడైనా భావితరాల లోపల అందరినీ ధనవంతులుగా చూడాలా, స్వర్ణం యొక్క తెలంగాణ కావాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి యొక్క గమ్యం ఒకనాడు లేకపోతే ఒకనాడు లక్ష్య సాధన కోసం కేసీఆర్ యొక్క మనోభావాలన్నీ మేమందరం ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు కృష్ణమూర్తి గారి దంపతులకు సంబంధించిన ఇద్దరు ముద్దు బిడ్డలు భరతమాతకే ముద్దు బిడ్డలు అయిపోయారు. అందరూ ప్రతి ఒక్కరూ ఒకవైపు ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉన్నారు. మొన్ననే మనం చూసాము ఐటీ హబ్తో చాలామంది యువతకు దగ్గరయ్యారు, వృద్ధుల పింఛన్స్ పంపిణీ చేస్తూ, ఇంటింటికి వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ, ఇటు ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి అలా దగ్గరయ్యారు బిగాల గణేష్ గుప్తా గారు. అదేవిధంగా మహేష్ బిగాల గారు కూడా అక్కడ కోఆర్డినేటర్గా, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మొన్నటి నుంచి తెలుగు మహాసభలకు ఇటు కూడా ఒక హోదా దక్కడము, అరుదైన గౌరవాన్ని రావడము, ఇప్పుడు భరతమాతకి ముద్దు బిడ్డలుగా అయ్యారు, మీకు ఎలా అనిపిస్తా ఉంది అసలు? ఎప్పుడైనా కానీ ఇప్పటికీ ఈ రోజుకి ఎండింగ్ కాదు, భవిష్యత్తు అనేది ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం మర్చిపోకుండా ఒక గమ్యం నుంచి ఇంకో మెట్టు నుంచి ఒక మెట్టుకు
ఎక్కడానికి ప్రయత్నం చేయాలా, మన దేశం యొక్క భవనత్యాన్ని పెంచాలా, మనం ఇప్పుడు ఇలా ఉన్నటువంటి 125 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నది, అదేవిధంగా 4 కోట్ల నుంచి 5 కోట్ల జనాభా మన తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరి కోసం మన అభివృద్ధి కాంక్షిస్తూ మేమేంటంటే ఎప్పుడైనా కానీ మేము ఆదర్శంగా ఇంకోలకు చేయూతనిస్తూ ప్రతి ఒక్క సోదరుడు నా యొక్క సోదరుడిని నేను ప్రగతి చెందాలా అనే భావనతో ఉన్నటువంటి యొక్క ఔన్నత్యాన్ని ఆ భగవంతుడు కూడా మనకు ఆలోచనతో చాలా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అదేవిధంగా విద్య నేర్చుకుంటే ఏదైనా సాధించగలము అని అంటారు కదా, మరి వీరి విద్యాభ్యాసం ఏ విధంగా అయింది చిన్నప్పటి నుంచి? విద్య చెప్తున్నా కదా నేను, అంటే మన పట్టుదల. ఇప్పుడు మా ప్రభుత్వ పాఠశాలలో పట ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో పట్టినే హై స్కూల్ మటుకు మాకులు గ్రామంలో పట్టినే చదువుకున్నటువంటి విద్య అయినా కానీ ఇలా మేము ఇంగ్లీష్ మీడియం కానీ దానికి కానీ మేము ఛాన్స్ ఇవ్వకుండా కూడా ఈ యొక్క ఆఫ్టర్ మైండ్ మ్యాచ్యూరిటీ అయిన తర్వాతనే హయ్యర్ ఎడ్యుకేషన్ పోయిందని చెప్పని నేను అనుకుంటున్నట్లు. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల కూడా ఎప్పుడైనా పాత ఫౌండేషన్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో ఆ ఫౌండేషన్ పరంగానే మనము అభివృద్ధి చేయడానికి మార్గాలు చూపిస్తాయని చెప్పని నేను అనుకుంటాను. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి వీరు ఎలా చదువుకుంటుండే? వీరు బాగానే చదువుకునేవాళ్ళు. స్కూల్ నుంచి కరెక్ట్ టైం స్కూల్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత ఇంటికి వచ్చి చదువుకొని తర్వాత ఆడుకునేవాళ్ళు. చాలా ఇంట్రెస్ట్గా చదువుకునేవాళ్ళు. ఎంతసేపు తెలిసి తర్వాత ఇంటర్ ఇక్కడ చేశారు పెద్ద గణేష్ బిగాల గుప్తా, తర్వాత మహేష్ బిగాలనేమో తర్వాత పాలిటెక్నిక్ చేశారు ఇక్కడ, తర్వాత ఒకరు విజయవాడకి వెళ్ళి చదువుకున్నారు, ఒకైనా బీదర్కి వెళ్ళి చదువుకున్నారు. ఇంకంత మట్టుకు తెలుసు మాకు. తర్వాత అమ్మ చాలామంది మేము పంపము మా పిల్లల్ని దూరం పంపము అని అంటారు కదా, అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపించలేము. కొంచెం యూఎస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా బాధపడ్డాము, కాకపోతే తర్వాత అలవాటు అయిపోయింది, అడ్జస్ట్మెంట్ అయిపోయాము. అట్లా అతి గౌరవంగా బంద్ చేసుకుంటే ప్రయోజనం కాదు. తల్లిదండ్రులు కూడా కొంచెమంతా ఒక్కొక్కసారి విస్మరించి నేను ఔన్నత్యాన్ని సంపాదించాలని అంటే ఉండాలా, మన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ప్రేమ అనేది భావన అనేది అందరికీ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి విస్మరించాల్సిన అవసరం పడుతుంది. ఎప్పుడైనా కానీ ప్రాచీన కాలంలో కూడా శ్రీరామచంద్రుని వశిష్ఠుడి దగ్గరికి పంపించిండ్రు విద్యాభ్యాసం కోసం, సాందీపుడి దగ్గరికి కోసం శ్రీకృష్ణుని పంపించిండు. అయినా కానీ ఈ యొక్క ఉదాహరణ మనం తీసుకుంటూ మన సంస్కృతి లోపలనే ఉంది కదా, అంటే విద్యాభ్యాసం చేసినప్పుడు తల్లిదండ్రులకు దూరంగానే ఉండాలా? ఎందుకోసం అంటే కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ నిర్ణయిస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎక్కువ గారాబాలతో వెళుతారు కాబట్టి ఈ యొక్క విద్య యొక్క డైవర్సిటీ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎంత చెప్పినా కానీ వచ్చినప్పుడు మనం గౌరవం ప్రేమ చేస్తాం అధ్యస్తాం అనే మాట వేరు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా కానీ కొంచెం దూరంగా ఉంటేనే చాలా మంచి క్రమశిక్షణ కూడా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదువుకోమని చెప్పి ఆడపిల్లలకు మగపిల్లలకు అందరికి వాళ్ళకి ఎలాంటి క్రమశిక్షణ ఇంత చక్కగా, అంటే ఇప్పుడు ఎవరిని చూసినా కూడా భరతమాత ముద్దు బిడ్డలుగా వాళ్ళందరినీ అనుకుంటున్నారు. సో మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మాకదే మా గర్వంగా ఉంది చాలా, మా పిల్లలు ఇంత ఎదిగిపోయారు, బాగున్నారు. అట్లా అదేవిధంగా సార్ మీరు చెప్పండి, ఇప్పుడు చాలామంది అసలు వారి క్రమశిక్షణ అంటే పేరెంట్స్ ఏదైతే నేర్పిస్తారో ఇప్పుడు వీరిని చూస్తేనే అర్థమవుతుంది. మీ దంపతులు ఇద్దరూ కలిసి వీరిని కష్టపడి చదివించడం ఒక ఎత్తు అయితే, వారికి క్రమశిక్షణ అలవాటు చేయడం మరొకెత్తు. ఈ రోజుల్లో చాలామందికి అసలు క్రమశిక్షణ లేకుండా పోతుంది, అంటే తల్లిదండ్రులు చెప్పడం కూడా లేదు. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఎప్పుడైనా కానీ క్రమశిక్షణ ఎప్పుడైనా అవసరమే. అయితే క్రమశిక్షణ ఉన్నవాడికి ఎప్పుడైనా కానీ గమ్యం చేరుకోగలుగుతాడు. ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి ఒక్క చిన్నతనమే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు అయి మైండ్ మ్యాచ్యూరిటీ అయిన తర్వాత అట్లీస్ట్ నేను ఇంజనీర్ కావాలా, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, నేను కలెక్టర్ కావాలా అని ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క ప్రేరేపణ వాళ్ళకు జరగాల, అదేవిధంగా వాళ్ళకు అనుగుణమైనటువంటి ప్రోత్సాహంతో వాళ్ళు ముందడిగేయాలని చెప్పి నేను అనుకుంటాను. ఎప్పుడెట్లా ఎప్పుడంటే ఎవరైనా అనుకుంటారు నా పిల్లలు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలా అనే ఆలోచన ఉంటుంది. అయితే ఆ విధంగానే గమ్యాన్ని నడుస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మా యొక్క గమ్యం గోల్, మేము ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పరివర్తనకు వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కోసం మేము ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ అయినా
మేము టైం తీసుకున్నా కానీ దానికి ముందడుగు వేయాలని చెప్పిన ఆలోచనతో నడిచే విధానమే గొప్పది. సార్, చాలామంది ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నువ్వు డాక్టరే చదవాలి అంటే పిల్లల ఇష్టాన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా డాక్టరే కావాలి, లాయరే కావాలి, లేదంటే ఒక పోలీస్ ఉద్యోగే కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాన్నే సంపాదించాలి, ఇలా కూడా చేస్తున్నారు. అలా చేస్తే ఎలా కాదు, వాళ్ళ అభిరుచికి వదిలిపెట్టాలా? సాధ్యమైన మటుకు. ఎందుకంటే ఇలా ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, ఒకటి సింధు అయింది, ఒకటి సైనా అంది అయింది, ఒక క్రికెట్ ప్లేయర్ అయింది, ఒకటి కపిల్ అయిండు. ఇటువంటి ఒక అవనత్యమైనటువంటి మన ఈ ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కింది మాలవత, అదొక మంచి ఒక ఆర్ట్ కళ. ఆ కళా నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని హింసించి మాత్రం అవసరం లేదని చెప్పి నేను అనుకుంటా. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి, బిగాల గణేష్ గుప్తా గారు, అదేవిధంగా మహేష్ బిగాల గారు చాలా కష్టపడి ఎన్నో కంపెనీస్ని మన నిజామాబాద్ నగరానికి తీసుకొని రావడం అనేది జరిగింది కదా. ఇక ఈ కంపెనీస్ అనేది త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. చాలామంది అమ్మాయిలు బీటెక్ వరకు నిజామాబాద్లో చదువుకొని ఉపాధి అవకాశాలు ఎక్కడ లేక హైదరాబాద్కి వెళ్ళడం ఇష్టం లేక పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి అనేది ఉండేది, కానీ ఇప్పటి నుంచి అదంతా మారిపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంది? మరి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న బయటకు పంపించలేక వాళ్ళని ఇక్కడనే జాబులు దొరుకుతాయి, మా పిల్లలందరికీ జాబ్ చేపిస్తాము, చదివిపిస్తాము అని చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలందరూ చదువుకొని జాబులు చేస్తే మన నిజామాబాద్ నుంచి బయటకు వెళ్ళరు, అందరు ఇక్కడే ఉంటారు అమ్మ నాన్నల దగ్గర అని అనుకుంటున్నాం మేము. మాక్లూరులో చాలామందికి ఉచితంగా విద్యాభ్యాసం అనేది అందుతూ ఉంది, ఉచిత బోధన అనేది జరుగుతూ ఉంది. మరి గ్రామంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే, ఉచితంగా విద్యను అందించడం అంటే వారి జీవితాల్లో విద్య అనేది అందకపోయిన పరిస్థితులలో వీరి ఆధ్వర్యంలో విద్య అందుతూ ఉంది. మరి గ్రామంలో కూడా అంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంది? అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. అయితే దాదాపు 10 మంది 20 మంది విద్య స్టార్ట్ చేసినాం మేము. దానికి నేను ఆనరబుల్గా చైర్మన్గా ఉన్నా. దాన్ని బిల్డింగ్ కోసం కూడా ఎన్నో ఎన్నో కష్టాలు పడి బిల్డింగ్ తీసుకొచ్చి స్ట్రెంత్ తీసుకొచ్చి ఇవాళ పల్లెటూరు ఒక 1,20,00,000 రూపాయల బిల్డింగ్ శాంక్షన్ చేయించి దాని యొక్క ఔన్నత్యాన్ని పెంచి ఈరోజు ఏదైతే ఉందో మన తెలంగాణ గవర్నమెంట్ లోపల ఉన్న తర్వాత సుమారు 500 మంది యొక్క స్టూడెంట్స్ని క్రాస్ అయిపోయినారు. ఇలా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్కి కూడా నేను మరీ ధన్యవాదాలు చేస్తున్నా. అప్పుడు మాత్రం కొద్ది ఫీజులు ఉండే, ఆ ఫీజులు ఉమ్మడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము కూడా కొన్ని ఫీజులు చెల్లించుకుంటూ స్ట్రెంత్ పెంచుతూ కాలేజీ అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ఒకసారి మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళకు ఒక స్టూడెంట్స్ని తీసుకొస్తూ మంచి రిజల్ట్స్ రావాలని, మంచి ఉపకారం కావాలని ఉద్యోగంతో జీవితం లోపల ఇంటర్మీడియటే టర్నింగ్ పాయింట్ అంటే ఇట్స్ ఎ సెట్ బ్యాక్ హయ్యర్ ఎడ్యుకేషనా అనే భావనే అది. అందుకోసమని వాళ్ళని అభివృద్ధి కాంక్షిస్తూ నేను ఎన్నో విధాలను ఉపయోగపడ్డా. ఎప్పుడైనా కానీ ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఉపయోగిస్తాం. అయితే కేసీఆర్ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు కూడా ఉచిత విద్య చేశారు కాబట్టి అంత పెద్ద బడ్డలు లేకుండా చిన్న చిన్న బడ్డలుతో తప్ప అటువంటి యొక్క కాలం సక్రమంగా జరుగుతుంది. అయితే ఇంకా ఎందుకోసమంటే తల్లిని కలిసిన నాడే పట్టణం అవుతుంది, పట్టణం అయిన నాడే దేశాలు ప్రగతి చెందుతాయి. అందుకోసమనే మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం ప్రకారంగా పల్లెటూరు జీవనమే చాలా మంచి మెరుగైన జీవితం, మంచి ప్రకృతి, మళ్ళా పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి జీవితమే సత్యమైనది. అయితే సిటీలో ఉండి పొల్యూషన్ కొన్ని కంట్రోల్ కాకుండా లేకుండా పల్లెటూరు వాతావరణంలో కూడా ఉండి మంచి జీవనం సాగించిన దానికి చాలా గొప్ప విషయం అది. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా కానీ ఈ సిటీలో ఉన్నటువంటి దానికి కానీ ఫిలిం దానికి కానీ లేకపోతే ఇంకేదానికైనా వ్యవస్థలకు పోకుండా మైండ్ డైవర్ట్ కాకుండా ఒక విద్య మీదనే డైవర్ట్ అయి ఉండి మంచి విద్యావంతులుగా అభివృద్ధి చెందుతారని చెప్పినాను. బిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ రూపురేఖలు మొత్తం మారిపోబోతున్నాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, చాలా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ నిజామాబాద్లో కొన్ని కాలనీస్లో మనం చూసాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది అండ్ రోడ్ల పనులు కూడా చాలా చక్కగా అవుతూ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తూ ఉంది? మరి
నిజామాబాద్ ప్రజలు చాలా మంచివాళ్ళు, అదృష్ట చాలా మంచివాళ్ళు. విద్యావంతులైనటువంటి యొక్క మా కుమారుడిని గెలిపించిన దానికి మొదలు మొట్టమొదటి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ దగ్గరనే మాట్లాడమే కాదు, వీళ్ళ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే పబ్లిక్ ద్వారానే మేము ఎన్నుకున్నాము. టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అంటే పబ్లిక్ కొరకే మేము సేవ చేయటం కోసమే మేము ఉన్నాము. సేవయే మా దృక్పథము, వాళ్ళ అభివృద్ధి మేము కాంక్షిస్తున్నాము. వాళ్ళ ఇంటికి కష్టపడకుండా వాళ్ళ యొక్క ఎన్ని ఇబ్బందులు ఇక్కట్టచ్చినా మేము ముందు సాగిస్తూ యొక్క ఆదర్శంగా మన నిజామాబాద్ జిల్లాని తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోనే మా యొక్క కుమారుడు అని చెప్పాలనుకుంటున్నా. అదేవిధంగా యువతరం కూడా రేపొద్దున ఎప్పుడైనా కానీ మనం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులనే భావనతోని దేశాన్ని ఔన్నత్యాన్ని కోరుతూ ముందు నడిపారని చెప్పి నేనంటే. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి, మన బిగాల గారు కూడా నిజామాబాద్ నగరానికి వచ్చినప్పుడు చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, అసలు వారికి ఇంటికి వచ్చే అంత టైం, అదేవిధంగా భోజనం చేసే టైం ఏదైనా ఉంటుందంటారా? టైం అసలు ఏమి ఉండదు, భోజనం చేసే టైం ఉండదు. ఒకసారి చాలా రాత్రికి వస్తాడు, మధ్యాహ్నం ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు వచ్చి భోజనం చేస్తారు. అట్లా నేను ఊరికి అంటుంటాను, తర భోజనం చేసిన తర్వాత పనులు తీసుకోండి, ఇంత పనులు చేసి ఇట్లా అని. మీకు అనిపిస్తుందా అమ్మ అసలు టైంకి తినడు అని ఎప్పుడైనా కోప్పడుతుంటారా మీరు? కోప్పడలేదు, ప్రజల కొరకు తిరుగుతున్నారు, కోప్పడితే లాభం ఏముంది? ప్రజలకు సంతోష పెడుతున్నారు కదా, అదే సంతోషం మాది అనుకుంటాం ఒక్కొక్కసారి. మహేష్ బిగాల గారు కూడా చాలా సభల్లో ఇప్పుడు తెలుగు గురించి, తెలుగు ప్రాముఖ్యత గురించి, తెలంగాణ సాహిత్యం గురించి చాలా చక్కగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో కంపెనీస్ని తీసుకుని రావడం ఒక ఎత్తైతే, మరొక వైపు ఈ తెలుగు సభల్లో పార్టిసిపేట్ చేయడము, అదేవిధంగా తెలుగు గురించి చాలా చక్కగా చెప్పడము, తెలుగులోనే మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అన్ని భాషలకున్నా తెలుగు భాష లెస్స అనే భావన ఉన్నది. అందులో ఎప్పుడైనా కానీ మాతృభూమి మాతృభూమి, ఇక్కడ ఏ దేశం ఏగినా, ఇక్కడ ఎన్నో కాలుడిగినా దేశమును నీ స్వరాష్ట్రాన్ని పొగడరా బాబు అని చెప్పని అంటాం. కాబట్టి ఆ యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోకుండా మన భాషను ఎప్పుడైనా కానీ గౌరవిస్తూ మన సంస్కృతిని మాత్రం కాపాడుకుంటూ మన దేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు తగలని మా. ఓకే సార్, ఇక మీరు చెప్పండి, మీ ఇద్దరు కుమారులు ఒకవైపు బిగాల గణేష్ గుప్తా గారు కానివ్వండి, అదేవిధంగా మరొక వైపు మహేష్ బిగాల గారు కానివ్వండి, సీఎం గారి ఆశీస్సులతో చాలా చక్కటి పదవులను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎప్పుడైనా కానీ ఈ రాజకీయం కూడా ఓ గురువే, రాజకీయమైన గురువు అంటే కేసీఆర్ గారే వారి యొక్క ఇద్దరు కుమారులకు కూడా నేను గురువుగా భావిస్తాను. ఎందుకోసమని అంటే ద్రోణాచార్య ఒకనాడు అర్జునుడు యొక్క పరీక్ష చేసినాడు, ఒక సందేశం ఇస్తాడనమాట. అక్కడ ఉన్నది ఏంది పిట్ట అంటే, అదే పిట్టని కనబడుతుందని కనబడుతుంది అని చెప్పంటాడు. అంటే ఇంకా వేరే వాళ్ళకి అడిగి చెప్పలేడు. కాకపోతే ఈ అర్జునుడు కనబడుతుంది అంటే మా గురువు గారి ఆజ్ఞ ఏముంది, నేను పిట్టని చూడాలనుంది అని ఇంకా వేరే ఆలోచన మాకు లేదు. దాని యొక్క భావన ప్రియమైనటువంటి భక్తుడిగా మారిండు, ప్రియమైన శిష్యుడిగా మారిండు. అదేవిధంగా ఈయన కేసీఆర్ అడుగుజాలలో నడుస్తూ మునుముందు సాగాలని చెప్పిన యొక్క నా యొక్క కోరిక. ఎప్పుడైనా అభివృద్ధి అనేది విద్యతోనే వస్తుందని చెప్పి నేను అనుకుంటా. విద్య ఎప్పుడైనా కానీ శాశ్వతమైంది, జీవితం లోపల వండిన ద్రవ్యం. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతి ఒక్క మనిషి యొక్క సొత్తు అది. ఆ ఎప్పుడైనా కానీ విద్యను అభ్యసించిన వాడు ఏమీ ఎప్పటికైనా చెడిపోకుండా బతకగలుగుతాడు ఆయన. అదొక ఎక్కడైనా కానీ ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా కానీ దేశం లోపల మన యొక్క విద్య ఉన్న తర్వాత వాళ్ళు తల ఎత్తుకొని తిరుగుతాడు కానీ తల దించుకొని తిరిగాడు ఎప్పటికైనా కానీ. ఇది ఔన్నత్యం, ఔన్నత్యమే విద్యది. దీనికి కూడా కులాలు విచక్షణ ఏమాత్రం లేదు దీని విషయంలో. జ్ఞానం అనేది అందరి సొత్తుది, జ్ఞానము కొందరిదే కాదు, జ్ఞానం అందరిది. ఆ జ్ఞానాన్ని అభ్యసించకపోవడము మనం తో చేసుకున్నటువంటి పొరపాటు అనుకొని మనం జ్ఞానాని కోసం పరుగులెడుతూ మనం నిర్విరామంగా కృషి చేస్తూ దాని యొక్క విద్యని యొక్క దాని యొక్క ప్రగతిని కాంక్షిస్తూ మీరు ముందు వెళ్ళాలని అని
ఏ విశ్వ టీవీ యొక్క ఈ యొక్క ఔన్నత్యాన్ని కానీ మన దేశం యొక్క ప్రగతి కానీ మన నిజామాబాద్ జిల్లా యొక్క ప్రగతి కానీ ప్రజలందరికీ తెలియజేస్తూ మన్నలు పొందుతూ నిరంతరంగా అభివృద్ధి చెందాలని యొక్క నిజామాబాద్కి పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల లోపల అన్ని దేశం లోపల కానీ ప్రపంచ దేశం లోపల కానీ ఈ యొక్క అభివృద్ధి చెందాలని యొక్క మా యొక్క కాంక్ష ఎప్పుడైనా కానీ దినదినంగా అభివృద్ధి చెందాలని అందుకు మీ ఇద్దరు దంపతులకు మా ప్రేక్షకుల తరపున విశ్వ డిజిటల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూశారు కదా, బిగాల కృష్ణమూర్తి దంపతులు చెప్పినట్టుగా చాలామంది విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారని బాధపడకండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీరిద్దరిని చూడండి, వీరి పిల్లలందరూ విద్యాపరంగా చాలా చక్కగా చదివారు కాబట్టి ఇప్పుడు ఇంత మంచిగా సెటిల్ అయి నలుగురికి సహాయపడుతూ ఉన్నారు. చదువుకునేటప్పుడు కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకున్నారు కాబట్టి ఈరోజు ప్రయోజకులయ్యారు, నలుగురికి ఉపాధి అనేది చూపిస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని, అదేవిధంగా మంచి మంచి పదవులని పొందాలని అని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.